नमस्ते दिस इज राधाकृष्ण या एटकेलकु कांग्रेस रेंडो जाबिता रिलीज अयिंदि 45 मंदि अभ्यर्थुलनु प्रकटिंचिंदि सिर्पूर् नुंचि रावि श्रीनिवास अलागे आसिफाबाद नुंचि अजमेर श्याम अलागे खानापूर् नुंचि एडम बोज्जु अलागे आदिलाबाद नुंचि कंदी श्रीनिवास रेड्डी अलागे भूत् नुंचि वेन्नेल अशोक अलागे मुधोल नुंचि नारायणराव पाटील अलागे एल्लारेड्डी नुंचि के मदन मोहन राव अलागे निजामाबाद रूरल नुंचि रेचल पल्ली भूपति रेड्डी अलागे कोरट नुंचि जुवादि नरसिंहाराव अलागे चोप्पदंड नुंचि मेडिपल्लि सत्यं अलागे हुजूराबाद नुंचि वडितल प्रणव अलागे हुस्नाबाद नुंचि पोन्नं प्रभाकर् बर्लु उन्नट्लुगा तेलुस्तोंदि इक सिद्धिपेट नुंचि पूजल हरिकृष्ण अलागे नरसापूर् नुंचि आवुल राजिरेड्डी इक दुब्बाक नुंचि एवरैते बीजेपी अभ्यर्थि अक्कड बैपोल एलक्षन्स् लो गेलुपुंदारो रघुनंदन राव अक्कड बीजेपी कोटगा चेप्पुकोबडुतुन्नटुवंटि दुब्बाकिनि कांग्रेस चाला सीरियस् गा उन्नट्लुगा तेलुस्तुंदि अक्कड ओक सीनियर पर्सन् अयिते बागुंटुंदनि चेप्पि आ स्क्रीनिंग कमिटी कूडा ओक బలబలాలని ఉద్దేశించి ఒక చెరుకు శ్రీనివాస్ రెడ్డి అయితే కరెక్ట్ ఏమో అని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరుగుతుంది. సో ఈ సెకండ్ లిస్ట్ లో దుబ్బాక నుంచి కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డిని నిలబెట్టినటువంటి పరిస్థితి, అలాగే కూకట్పల్లి నుంచి బండి రమేష్, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి, అలాగే ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్, మొన్నటి వరకు మధు యాష్కి గౌడ్ ఉంటారా ఉండరా అనే ఒక సందిగ్ధం అయితే ఉంది. మొత్తానికి ఎట్టకేలకి స్క్రీనింగ్ కమిటీ అనేక పర్యాయాలు సమావేశం అయిన అనంతరం సెకండ్ లిస్ట్ లో కాంగ్రెస్ యొక్క సెకండ్ లిస్ట్ లో ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కి గౌడ్కి అవకాశం కల్పించారు. ఇక మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే కనుక అక్కడ కిచ్చన గారి లక్ష్మారెడ్డి పేరైతే ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి అయితే అక్కడ తాండూరు నుంచి ఆయన పోటీ చేస్తారు అని ఆయన అనుచరులు కానీ సాక్షాత్ ఆయన కూడా మొదటి నుంచి అనుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే దరఖాస్తుల ప్రక్రియ ఉందో ఆ దరఖాస్తు కూడా తాండూరు నుంచి ఆయన అప్లై చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో కొన్ని ఈక్వేషన్స్ కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కొన్ని పరిశీలనలోకి తెచ్చుకున్నటువంటి సమాచారం అందుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి మరి ముఖ్యంగా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనోహర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి రావడం, ఆ మనోహర్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తాండూరు నుంచి ఆయనకి పట్టం కట్టడం అనేది జరుగుతూ వస్తోంది. సో ఈ క్రమంలో కిచెన్ గారి లక్ష్మారెడ్డిని మహేశ్వరం టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో మీరు ఖచ్చితంగా కిచెన్ గారి లక్ష్మారెడ్డికి మంచి పేరుంది, ఆయన ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సవితా ఇంద్రారెడ్డి మీద మీరు ఖచ్చితంగా గెలుస్తారంటూ ఒక ధీమాతో కిచెన్ గారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం టికెట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాజేందర్ నగర్ నుంచి కస్తూర్ నరేందర్, అలాగే షేర్లింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్, అలాగే తాండూరు నుంచి బుయ్యని మనోహర్ రెడ్డి. ఇప్పుడే మనం ప్రస్తుతం మనం చర్చించుకున్నాం మంత్రి కేటీఆర్కి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి రావడం, ఆ విని వెంటనే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు కుర్రాలకి ప్రాధాన్యత ఇస్తామంటూ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ బుయ్యని మనోహర్ రెడ్డికి తాండూరు నుంచి అవకాశం కల్పించారు. అలాగే అంబర్పేట నుంచి రోహిణ్ రెడ్డి, అలాగే ఖైరతాబాద్ నుంచి పి విజయారెడ్డి, పిజేఆర్ జనార్దన్, పిజేఆర్ తనయ్య విజయారెడ్డికి కట్టబెట్టడం జరిగింది. అలాగే మరొకవైపు ఆయన తన సోదరుడిని కొంచెం ఇందులో కాస్త వేటు వేసినటువంటి సందర్భం కూడా మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ ఆయన పేరు ప్రస్తుతానికి అయితే మొన్నటి వరకు లేదు, ఆయన పేరు పెడితే బాగుంటుందని కొంతమంది కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రతిపాదించడం. ఇక ఖైరతాబాద్ నుంచి పి విజయారెడ్డి, అలాగే జూబ్లీ హిల్స్ నుంచి మహ్మద్ అజారుద్దీన్. యాక్చువల్గా పిజేఆర్ తనయ్య పి విజయారెడ్డికి అనుకున్నట్టుగానే ఆశించిన విధంగానే ఖైరతాబాద్ టికెట్ అయితే దక్కింది. అలాగే జూబ్లీ హిల్స్ విషయానికి వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ అయితే దక్కలేదు, కాస్త నిరాశాజనకంగానే ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రేసులో మహ్మద్ అజారుద్దీన్ పేరుని ఖరారు చేసినట్లుగా మనకి రెండో జాబితా చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన్ని ఖచ్చితంగా పెడితే జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్కి తమ వశం అవుతుందని కొంతమంది కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముందు ఎంతోమంది చెప్పుకొచ్చినట్లుగా. సో ఈ క్రమంలో పిజేఆర్ తనయుడికి జూబ్లీ హిల్స్ టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్కి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ లభించినట్లుగా మనకి తేటతలం అవుతుంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గద్దర్ కుమార్తె జీవి వెన్నెల, ఇక ఖచ్చితంగా ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశమే. ఎందుకంటే కాంగ్రెస్ తన ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇది ఒక క్యాష్ చేసుకునే పనులు పడిందనంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. గద్దర్ ఆల్రెడీ ఈ లోకాన్ని విడిచి కొన్ని నెలలు అవునటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఆ టైంలో పరామర్శించినటువంటి నేతలు కావచ్చు, ఇవి కావచ్చు, గద్దర్ కుటుంబాన్ని రాజకీయంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యమాన్ని ఇంకా నడిపించాల్సిన బాధ్యత పార్టీలుగా తమ్మంతు కూడా ఉందంటూ కూడా ఆనాడు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎవరైతే కావచ్చు ఆనాడు కొంచెం హామీ ఇచ్చారు. సో ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోండ్ నుంచి
क्रम सिकिंद्राबाद कंटोनमेंट नीचे गद्दर कुमारते जीवी वेन्नेल की टिकेट केटाइंचारंटे अवनानी समाधानमे कांग्रेस वर्गाल नुंचि कूडा विनिपिस्तुन्नटुवंटि माट अयिते मनकि कनिपिस्तोंदि। इक नारायणपेट नुंचि पर्निकि चिट्टिमरेड्डि, మహబూబ్‌నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, యా ఈ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే గనక మొన్నటి వరకు ఆయన బీజేపీలో ఉండడం జరిగింది। సో ఆయనకి కొన్ని అసంతృప్తులు, కొంత అసమ్మతి పార్టీ అధిష్టాన తీరు పట్ల ఆయన ఎడబాటుకు ఉన్నటువంటి ఈ క్రమంలో ఆయన బీజేపీని వీడి మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు। సో ఈయన కూడా ఒక వలస వచ్చిన నేత అని అనుకోవాలి ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో। సో ఈ క్రమంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది। ఇక జడ్చర్ల నుంచి అనిరుద్ధ రెడ్డి, అలాగే దేవరకద్దర్ నుంచి గవిగోళ్ల మధుసూదన్ రెడ్డి, అలాగే మత్తల నుంచి వాకిటి శ్రీహరి, అలాగే వనపర్తి నుంచి చిన్నారెడ్డి, దేవరకొండ నుంచి నేనవత్ బాలవినాయక్, అలాగే మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి అయ్యా ఖచ్చితంగా నిన్నగాక మొన్న అనుకున్నాం మనం। ఆయన ఆల్రెడీ బీజేపీని బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చిన సందర్భం మనం చూసాం। ఆయనే ఉన్నారు నేను మునుగోడుతో పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ అవకాశం ఇస్తే గజ్వేల్ నుంచి కూడా మేము పోటీ చేస్తానంటూ కూడా ఆయన బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి। ఎందుకంటే మునుగోడు బైపోల్లో ఆనాడు బీజేపీ అభ్యర్థిగా ఆనాడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మునుగోడు బైపోల్లో రాజగోపాల్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేని అక్కడ పెట్టి సుమారు 100 కోట్లు వెదజల్లి అక్కడ రాజగోపాల్ రెడ్డి పతనానికి ఓటమికి కారణమైనటువంటి సీఎం కేసీఆర్ పై ఆయన ఎంతో కొంత కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం మీదే ఆయన మళ్ళీ ఇప్పుడు బీజేపీలోనే ఉంటూ మునుగోడులో గెలుపు సాధించడం అనేది కష్టం అని ఆయన నేరుగానే చెప్పేశారు। అందువల్ల నేను పార్టీ మారుతున్నాను, నా పూర్వాశ్రమం నా పుట్టినిల్లు అయినటువంటి కాంగ్రెస్లోకి నేను వెళ్తేనే కానీ నేను మునుగోడులో విజయం సాధించలేను, నా కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారంటూ కూడా ఆయన పార్టీ మారడం కూడా మనం చూసాం। సో ఈ క్రమంలో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ లభించింది। సో గజ్వేల్ అనేది ప్రస్తుతం అప్రస్తుత విషయంగానే మనం భావించుకోవాలి। ఇక భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అలాగే జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అలాగే పాలకుర్తి నుంచి యశస్విని, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్, అలాగే పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి కొండ సురేఖ, వర్ధనపేట నుంచి కేఆర్ నాగరాజు, పినపాకు నుంచి పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను ప్రకటిస్తూ కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్ చేసింది। ఇక ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఖమ్మంలో 10 స్థానాలు ఉన్నాయి। ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది। ఇప్పటికే వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే। మరొకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేసి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన తీరును ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి। ఖమ్మంలో ఉన్నటువంటి 10 స్థానాలు కూడా నేను ఒంటి చేతితో గెలిపిస్తాను, దమ్ముంటే కాస్కో కేసీఆర్ అంటూ కూడా ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది। ఎందుకంటే ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా బీఆర్ఎస్కి అంత పెద్ద ఈ శ్రేణులు అయితే లేరు, అంత పెద్ద ఓట్ బ్యాంక్ లేదనేది గణాంకాలు కూడా చెప్తున్నటువంటి మాట। ఎందుకంటే ఒకవైపు సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ జిల్లాలు, ఒకవైపు అయితే కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నటువంటి సాగుతున్నటువంటి సందర్భం। సో ఈ క్రమంలో పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి పార్టీ సీనియర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఒక ఇండస్ట్రియలిస్ట్, అలాగే పెద్ద రాజకీయవేత్తగా జిల్లాలో పేరున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పతనాన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు, ఖచ్చితంగా వారిద్దరూ కలిశారు అనేది మనం గత కొన్ని రోజులుగా వార్తలు కూడా చూస్తున్నాం। సో కాంగ్రెస్ వేదికగా అక్కడ బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తారా అనేది కూడా ఇప్పుడు తేటతెల్లం అవ్వబోతున్నటువంటి మరొక అంశంగా మనం చెప్పుకోవాలి। సో ఇప్పటికే తొలి విడతగా 55 మంది అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసిన స్క్రీనింగ్ కమిటీ తాజా జాబితాతో మొత్తంగా 100 మంది అభ్యర్థులు ప్రకటించినట్లయింది। ఇక వామపక్షాలతో పొత్తు కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో రేసులో అభ్యర్థులు ఎక్కువగా ఉండటం కావచ్చు, ఇక మూడో జాబితాపై మరింత దృష్టి సారించే పనులు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఉన్నట్లుగా తెలుస్తాం। దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.